invincible. Hi guys and welcome back to the Teja Automobile YouTube channel. So ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఈ టాపిక్ మీరు చూడడం వల్ల మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అనుకుంటే కొన్ని రోజులైతే పోస్ట్ పోన్ చేయండి. సో దీనివల్ల మీకు కొన్ని వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. అలాగే ఒక మంచి టాపిక్ అయితే మీకైతే తెలుస్తుంది. అది ఏంటి అంటే, సో ప్రీవియస్ గా మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాము, బట్ ఇప్పుడు కూడా మీకు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ప్రెజెంట్ ప్రైజెస్ ఏవైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో, సో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రైజెస్ అయితే చాలా వరకు తగ్గుతున్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఏదైతే మీకు ఎలక్ట్రికల్ వెహికల్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఛార్జర్ ఏదైతే ఉందో ఛార్జర్తో బైక్తో కలిపి ఇంక్లూడ్ చేసి వెహికల్ని అయితే అమ్మాలి అనేసి గవర్నమెంట్ కొన్ని నామ్స్ అయితే తీసుకొచ్చింది. అవి కొన్ని కంపెనీస్ అయితే ప్రజెంట్ అమల్లోకి తీసుకొచ్చాయి. ఏథర్ లాంటి కంపెనీస్ అలాగే ఓలా లాంటి కంపెనీస్ అయితే ప్రజెంట్ అమల్లోకి తీసుకొచ్చాయి. ఇదైతే మనము ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. బికాస్ కూడా ఆల్మోస్ట్ మనకి కంపెనీ వెహికల్లో ఛార్జర్ని అయితే ఇంక్లూడ్ చేసింది, ఇంక్లూడ్ చేసే వెహికల్ని అయితే సేల్ చేస్తుంది. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి, అవి ఇంకా ముందుకు రావాలి. అండ్ ప్రైజ్ అయితే ఇంకా మనకి తగ్గబోతుంది. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ మార్కెట్లో కనుక మనం ప్రైజెస్ చూసుకున్నట్లయితే 20,000 రూపాయల వరకు ప్రైజెస్ అయితే తగ్గాయి. కొన్ని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో అయితే తగ్గాయి. ఇంకొకటి ఏంటి అంటే, సో ప్రజెంట్ ఎండాకాలం అయితే వస్తుంది. సో ఎండాకాలం వస్తుంది కాబట్టి, సో ఈ ఎండాకాలంలో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. నేను ప్రీవియస్గా ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ సమ్మర్ వచ్చినప్పుడు కూడా చెప్పాను. సో ఈ ఎండాకాలంలో ఏమవుతుంది అంటే, ఒరిజినల్ వెహికల్స్ ఏవైతే ఇండియన్ మేడ్ వెహికల్స్ ఉన్నాయో, ఏవైతే స్టాండర్డ్స్ పాటించినటువంటి వెహికల్స్ ఉన్నాయో, ఆ వెహికల్స్ అయితే మనకి బయటకు వస్తాయి. సో ఈ ఎండాకాలం అయిపోయేలోపు ఇవన్నీ తట్టుకొని, ఈ ఎండాకాలంలో మనకి ఆల్రెడీ వర్షాలు కూడా సడన్గా వస్తాయి, అలాగే హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీలు టెంపరేచర్లు బయట ఉన్నటువంటి టెంపరేచర్ని తట్టుకొని నిలబడగలుగుతాయో వాడే మగాడ్రా బుజ్జి అవుతాడు. సో అలాంటి వెహికల్ కోసం మీరు ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అంటే, అలాంటి వెహికల్ కోసం మనం ఖచ్చితంగా ఎండాకాలం అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయండి. ఎండాకాలం అంటే మనకి ఎక్కువ రోజులు ఏమి ఉండదు, సమ్మర్ అనేది ఒక 1.5 మంత్ లేదా 2 మంత్స్ అనుకోండి. ఆ 2 మంత్స్ లోపల మనకు ఒరిగేదంటే ఏం లేదు, ఒక 2 మంత్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేయడం వల్ల ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మీరు అయితే తీసుకోగలుగుతారు. దానితో పాటుగా మీకు బెస్ట్ అడ్వాంటేజ్, ఇందాక నేను చెప్పినట్టుగా 20,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రైస్ అయితే అలా తగ్గబోతున్నాయి. అండ్ ఏవైతే మీరు ప్రీవియస్గా చూసినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ విత్ ఛార్జర్తో మీకు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి అమ్ముతున్నారో, అవన్నీ కూడా ప్రైజెస్ అయితే దక్కించబోతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, మార్కెట్లో ఒక కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. సో మార్కెట్లో కాంపిటీషన్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా, సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో, సో కస్టమర్ని ఇంకా మన వైపుకి తిప్పుకోవాలి అని ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి ప్లాన్ చేస్తాయి. ప్లాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి డిక్రీస్ చేస్తాయి. ప్రైజెస్ డిక్రీస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది కస్టమర్కి అయితే ప్లస్ అవుతుంది. సో దాని ద్వారా మనం ఒక బెస్ట్ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎండాకాలం అయ్యేలోపు మనకి ఎలాగో మంచి వెహికల్స్ మాత్రమే బయటకు వస్తాయి, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయ్యాయి. 1-2 వెహికల్స్ ఫైర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అది జనరల్గా మ్యాక్సిమం కూడా యూజర్ మిస్టేక్ ఉంటుంది. అన్నీ కూడా యూజర్ మిస్టేక్ అని మనం చెప్పలేం. అన్నీ అయితే యూజర్ మిస్టేక్స్ ఏమి ఉండవు, మ్యాక్సిమం కంపెనీ మిస్టేక్స్ కూడా ఉంటాయి. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో యూజర్ మిస్టేక్సే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చూడండి కొంచెం ఏ కంపెనీస్ అయితే మనకి స్టాండర్డ్గా నిలబడుగుతాయో, ఆ నిలబడిగినటువంటి కంపెనీస్ సమ్మర్లు అయిపోయేలోపు మనకి బయటకైతే వచ్చేస్తాయి. సో అప్పుడు మనం ఒక మంచి వెహికల్ అయితే చూసుకోవచ్చు. సో అంతవరకు వెయిట్ చేయండి. సమ్మర్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసి కొనడం వల్ల మీకు ప్రైజ్ అయితే మిగులుతుంది, ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మీ ముందుకైతే వస్తుంది అనమాట. సో ఇది గైస్ వీడియో. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై ఫ్రెండ్స్. మీరు కూడా మన ఛానల్లో రివ్యూ చేయించుకోవాలి అంటే, నేను కింద గూగుల్ ఫామ్ అనేది ఒకటి పెడతాను, ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు మీది ఎలక్ట్రికల్ వెహికలా లేదా పెట్రోల్ వెహికల్ అనేసి మీ నేము, మీ మొబైల్ నెంబరు, అలాగే ఆ మోడల్ నెంబరు అవన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయండి. సో నేనే మీకు కాల్ చేస్తాను. మీకు కాల్ చేసి మీరు మన ఛానల్లో మీ రివ్యూని అయితే చూసుకోవచ్చు.